తంగళ్ళపల్లి మండలం ఓబ్లాపూర్లో సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఒడిబియ్యంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జడ్పీటీసీ పూర్మాణి మంజులా లింగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం తాగునీరు వైద్య శిబిరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజిరెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావులు సమ్మక్క సారక్కలను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. లక్ష మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. సమ్మక్క సారలమ్మ ఉలాపూర్ సమ్మక్క సారలమ్మ దేవాలయము మేడారం తర్వాత తెలంగాణలో సెకండ్ ప్లేస్లో ప్రసిద్ధి చెంది దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉలాపురం సమ్మక్క సారలమ్మ తల్లులు దాదాపు ప్రతి సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా హైదరాబాద్ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు కూడా కోరిన కోరికలు తీర్చుతూ అందరి కోరికలు తీరుస్తూ ఏదైనా సక్సెస్ శ్యామలంగా ఉంచుతుంది. దాదాపు ప్రతి లాస్ట్ 4-5 టైమ్స్లో చూస్తుంటే 30-40 వేల మంది నుంచి వచ్చే పబ్లిక్ ఈసారి దాదాపు 100,000 క్రాస్ అయిందని దేవాలయ వర్గాలు చెప్తున్నారు. ఇక్కడ లోకల్ స్థానిక డిప్యూటీసీ గారు కానీ మన మంత్రి గారు కేటీఆర్ ఎమ్మెల్యే సాగర్ మంత్రి గారు కానీ ఈ దేవాలయం అభివృద్ధి కొరకు ఈసారి దాదాపు ఎంత ఇచ్చిండ్రు 10 లక్షల రూపాయలు సపరేట్ ఫండ్ ఇక్కడ కేటాయించి నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఇక్కడ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి కొరకు వాళ్ళు సహాయ సహకారం చేద్దాం మాటిచ్చినారు. అలాగే ఇక్కడ లోకల్ డిప్యూటీసీ గారు కానీ ఎంపీటీసీ గారు సర్పంచులకు మన మంత్రి గారికి అమ్మవారి ఆయుర్వేదం ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ వచ్చినందరూ భక్తులందరూ ఆయుర్వేదం ప్రదర్శించాలని కోరుతూ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండం జరిగింది. శుభశూచకంగా వర్షం కూడా పడుతున్నది కావున ఇక్కడ అంతా మంచి జరుగుతుంది. అందరూ విశ్వాసంతో నేరుగా రావడం జరిగినది. ఎస్ఎస్ వారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఈ అభివృద్ధి ఆలయం తోడ్పడాలని కోరుతూ నెక్స్ట్ ఇయర్ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ పంపిస్తున్నాను. ఈరోజు మరి గత 3 రోజుల నుంచి సమ్మక్క సారక్క జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ నా అన్నదమ్ములకు అక్కయ్యలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఏదైతే మన సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరను వనదేవతలుగా మరి పూజించడం జరుగుతుంది. మరి వనదేవతలుగా వాళ్ళను మరి అక్కడి నుండి వనంలో నుండి మరి దేవతలను తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీదకి తీసుకొచ్చి మరి మనం పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేడారంలో ఎలా జరుగుతుందో మొగలాపూర్ మా తంగరపల్లి మండలం మొగలాపూర్ గ్రామంలో కూడా మరి మేడారం లాగానే ఇక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా జనాభా మరి ముందు పైన 2 సంవత్సరాల క్రితము 40,000 జనాభా ఉండే ఇప్పుడు 100,000 పైన దాటింది. మరి ఈ మొగలాపూర్ గ్రామ మరి కమిటీ సభ్యులు కమిటీ వేసుకొని 20 మంది కమిటీ వేసుకొని కమిటీ నిర్వహణలో మరి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కమిటీ చైర్మన్ మరి తిరుపతి రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఎంపీటీసీ గారికి, మరి యూత్ సంతోష్ గారికి, నారాయణ గారికి, మరి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొగలాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడి వాడి పంటలు వండి ప్రజలంతా సుఖ సంతోషాలు సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి జరిగింది. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా అన్నీ మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నాం.